హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం మంత్రాలయం ఏరియాలో ఉన్నాం. డి బల్గల్ ఏరియా ఇది. సో ఇతని పేరు కే హనుమంత్. మన హరివాస్తు యూట్యూబ్ ఛానల్ చూసి ఇతను ఒక ప్లాన్ డిజైన్ చేసుకోవడం జరిగింది. కంప్లీట్గా సింపుల్గా మాకు పంపించి దానికి చిన్న చిన్న కరెక్షన్స్ చేసి ప్రస్తుతం ఆ ఇల్లు ఎట్లా ఉందంటే ఇక్కడ మీరు చూడొచ్చు. అయితే ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఇతను చేసిన లెక్క ఏంటంటే కంప్లీట్లీ బ్రహ్మస్థానం డ్యామేజ్ కాకుండా, దాని తర్వాత నైరుతి డ్యామేజ్ కాకుండా, దాని తర్వాత ఈశాన్య ద్వారాలు పెట్టకుండా 100% వాస్తు అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా పాయింట్స్ వరకు ఈయన కవర్ చేసి ఈ ఇంటి నిర్మాణం చేపించడం అనేది జరిగింది. సో మీరు ఎప్పుడండి మా దగ్గర మాకు ఎప్పుడు కాంటాక్ట్ అయ్యారు మీరు? వన్ ఇయర్ బ్యాక్ కాంటాక్ట్ అయ్యారు. సో మా దగ్గర నుంచి సింపుల్ గా కొన్ని కరెక్షన్స్ తీసుకున్నారు. సో ప్రస్తుతం మీరు బ్రహ్మస్థానం ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత సెంటర్ డోర్ అయితే చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. సో నేను చెప్పిన శాస్త్రం ప్రకారం లేకున్నా సో ఇది పర్వాలేదు. అయితే ఈ ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉంది? బాగుంది. 100% బాగుందా? నార్మల్ గా ఉందా? బాగుంది. 100% అంటే ఇంతకు ముందు ఏదైతే మీరు ఇంట్లో ఉన్నారో ఆ ఇంటికి దీనికి మీరు ఏమైనా డిఫరెన్స్ చెప్పగలుగుతారా? ఇది చాలా బాగుంది. 100% బాగుంది. సో అభివృద్ధి పరంగా మీకు ఏమైనా డెవలప్మెంట్స్ కనిపించాయా? ఏదైనా పర్చేసింగ్ కానీ, ఏదైనా బిజినెస్ డెవలప్మెంట్ కానీ అట్లాంటివి ఏమైనా కనిపించాయా? కనిపించింది. 100% కనిపించింది. సో పేరు ప్రతిష్టల ప్రకారం, ఎందుకంటే ఇది సూర్యద్వారం, సో 100% ఇది 90 degrees లో లేదు. సో 8 degrees చేంజ్ ఉంది. సో ఇది సరిగ్గా సూర్యస్థానంలో మీరు పెట్టుకున్నారు. సూర్యస్థానం అనేది మనకు ఖచ్చితంగా ఏముంటుందంటే ఆరోగ్య పరంగా, దాని తర్వాత పేరు ప్రతిష్టల పరంగా ఇది చాలా 1 అనమాట. సో 1 పొజిషన్ తీసుకెళ్ళడానికి కూడా రాజకీయాల్లో కానీ ఈ డోర్ చాలా సూపర్గా పనిచేస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉంది? ఇంకేమైనా డిఫరెన్సెస్ ఇంకేమైనా చెప్తారా మా హరివాస్తు ప్రేక్షకులకు? మా దగ్గర నుంచి మీరు ప్లాన్ తీసుకున్నారు, సో ఇంకేమైనా చెప్దాం అనుకుంటున్నారా? హరివాస్తుకి థ్యాంక్ యూ సార్. కొద్ది కొద్ది చేంజ్ చేసుకొని బాగా డెవలప్ అయ్యే, కొద్ది సార్ చెప్పిన ప్రకారం ఫాలో అయినాము. బాగా వచ్చింది రిజల్ట్ అయితే. బాగా వచ్చింది. ఓకే. సో ఇట్లాంటి ప్లాన్స్ ఇంకా మీకు ఏమన్నా ఇక్కడ కావాలంటే మీరు రికమెండ్ చేస్తారా హరివాస్తుని? చేస్తాం సార్. సో ఖచ్చితంగా మేము రావాల్సిన అవసరం అయితే లేదు కదా జనరల్గా? 100% మేము చెప్పే వాస్తు వీడియోస్ మీరు చూడడం వల్ల సాధ్యమైనంత వరకు హోటల్ సెటప్ మీకు మీరు చేసే నాలెడ్జ్ అయితే మీకు వచ్చిందా? వచ్చింది. 100% వాస్తు ఏంటి మీకు ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. సో చాలా సింపుల్. హార్డ్ సింపుల్ చాలా సింపుల్ సింపుల్. ఎస్. సో మేము మా ప్రేక్షకులందరికీ అదే చెప్తాం, మీరు వీడియోస్ చూస్తే 100% మీ ఇల్లు మీకు మీరు సెట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే, ఏదైనా శాస్త్ర నియమాలు కానీ, ఏదైనా మీకు డోర్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్కడన్నా పొజిషన్స్ కానీ, కొన్ని పాయింట్స్ కోసం మమ్మల్ని సంప్రదించి చిన్న చిన్న కరెక్షన్స్ అయితే మీరు చేపించుకోవచ్చు. సో కే హనుమంతు అనే వ్యక్తి అసలు ఇల్లు ఎట్లా కట్టుకున్నాడు ఒక్కసారి మీకు టోటల్గా నేను చూపిస్తాను. ఒక్కసారి చూడండి, ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేయండి. సో ఇది మనకు కంప్లీట్గా ఈశాన్యం అండి. సో ఇది ఈశాన్యం వచ్చేసేసి ఈ విధంగా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ వాయువ్యంలో ఒక టాయిలెట్ ఇచ్చారు కొంచెం గ్యాప్లో. దాని తర్వాత మనకు ఇది కంప్లీట్గా ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ వచ్చింది. సో అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. సో ఇది మనకు మెయిన్ గేట్ అన్నమాట. సో గేట్ పోర్టు కూడా ఏం రాకుండా సెట్ చేసుకున్నారు. సో ఇది మెయిన్ సెంటర్ డోర్. సెంటర్ డోర్కి సంబంధించి ఇది పర్ఫెక్ట్ సెటప్ అన్నమాట. అబ్జర్వ్ చేయండి. సో ఇది కంప్లీట్గా మనకు తూర్పు ద్వారం అన్నమాట. సో ఈస్ట్ ఫేసింగ్ ఇది. సో ఈ విధంగా సెటప్ చేసుకోవడం అనేది జరిగింది. సో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇవి. సో ఇప్పుడు ఒక్కసారి లోపలికి వెళ్ళి ఏ విధంగా మనకు సెటప్ చేశారనేది ఒక్కసారి మనం చూద్దాం. సో అది కూడా ఒక్కసారి అబ్జర్వ్ అనేది చేయండి. సో సెంటర్ డోర్ నుంచి ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన తర్వాత సింపుల్గా చెప్పాలంటే లెఫ్ట్ సైడ్లో మనకు కిచెన్ వచ్చేసింది. దాని తర్వాత పూజా గది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కిచెన్ సెటప్ ఇచ్చారు, ఒక పెద్ద విండో ఇచ్చారు. డైరెక్ట్ ఎండ వంట పదార్థాల మీద పడడానికి సెటప్ చేసుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత ఉత్తరంలో ఒక ద్వారం ఇచ్చారు. దాని తర్వాత మనం టీవీ సెటప్ అనేది వెస్ట్లో పెట్టుకున్నారు. సో టాయిలెట్ అనేది దక్షిణంలో ఇవ్వడం జరిగింది. స్టెప్స్ వచ్చేసి కూడా దక్షిణంలో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడ నిలబడ్డామంటే ఇది బ్రహ్మస్థానం.
సో టోటల్ ఏరియా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి చూడండి, ఇదంతా కూడా మనకు సెటప్ అన్నమాట. సో ఇక్కడ అన్నిటికంటే అద్భుతం మీకు కనిపించేది ఏంటి అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఓపెన్ టు స్కై. సో బ్రహ్మస్థానం ఈ విధంగా ఇక్కడ సెటప్ చేయడం జరిగింది. సో ఉదయం లేస్తూనే మనకు సూర్యకిరణాలు అన్ని చాలా అద్భుతంగా ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇల్లు మొత్తం అత్యంత వెలుగులో ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా కనుక మీరు సెటప్ చేసుకుంటే 100% రిజల్ట్ అయితే ఖచ్చితంగా చాలా మందికి వచ్చిందని చెప్పారు. సో ప్రస్తుతం మనము మన ప్లాన్ తీసుకున్న వ్యక్తి దగ్గరకు వచ్చాం కాబట్టి, ఒక క్లయింట్ దగ్గరికి. సో వాళ్ళ ఇల్లే మనం ఒక ఎగ్జాంపుల్ గా మనం వీడియో చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనం డాబా మీదకి వెళ్తున్నాం. సో డాబా మీదకి చూడండి ఒకసారి ఎట్లా సెటప్ చేశారు ఏంటనేది. సో మనకు ఈ పొజిషన్ లో కరెక్ట్ గా పడమర రావడం జరిగింది, కాకపోతే కొంచెం నైరుతి వైపు జరిగినట్టు అనిపిస్తుంది. నైరుతి ఈ స్థానంలోకి వచ్చింది యాక్చువల్ గా. ఇది మనకు యాక్చువల్ ప్రస్తుతం వాయువ్యం అన్నమాట. సో ఇదంతా బిల్డింగ్ సెటప్ మీకు. సో ఈ బిల్డింగ్ సెటప్ లో ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మీకు, ఇది వంట గదిలో పొగ వెళ్ళడానికి ఏర్పాటు చేసినది. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే అర్థమైందా అందరికీ? సో బ్రహ్మస్థానం ఓపెన్ చేసి దీన్ని ఒక మెష్తో క్లోజ్ చేసి గ్లాస్ పెట్టడం అనేది జరిగింది. సో ఈ విధమైనటువంటి సెటప్ చేసుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి సెటప్స్ ఏమైనా చేసుకోవాలి అని అనుకుంటే మీరు 100% మమ్మల్ని సంప్రదించవచ్చు. సో చాలా మందికి ఇట్లాంటి ఏర్పాటు చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ వచ్చాయి. సో చాలా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి 6 నెలలు కూడా ఇంకా కాలేదండి. సో ప్లానింగ్ తీసుకున్నారు, 6 నెలల్లో కన్స్ట్రక్షన్ చేశారు, ఇక్కడికి వచ్చి 6 నెలలు తిరగకుండానే ఎన్నో విషయాల్లో ఈయనకు డెవలప్మెంట్ అనేది కనిపించింది. సో మనకు ఒకటే కాన్సెప్ట్ అండి, మనము వాస్తుశాస్త్ర నియమాలను అనుసరించి మనం ఏదైతే ఫాలో చేస్తున్నామో ఈ ఫాలో చేయడం వల్ల ఒక కస్టమర్ లేదంటే ఒక క్లయింట్ లేదంటే ఒక వ్యక్తి యొక్క డెవలప్మెంట్ కావడమే మనకి ఇంపార్టెంట్. ఎవరు ఎంత డబ్బులు తీసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకున్నారు, ఎట్లాంటి మెటీరియల్ వాడారు అనేది మనకు సంబంధం లేదు. ఏ వాస్తుశాస్త్రమైనా మనకు అవసరం లేదు. వాస్తులో మనకు మొట్టమొదటిగా కావాల్సింది మన డెవలప్మెంట్, ఒక క్లయింట్ యొక్క డెవలప్మెంట్, ఒక వ్యక్తి యొక్క డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ కనుక మీకు కావాలి, 100% కావాలన్నప్పుడు మీరు మన పురాతన శాస్త్రానికి సంబంధించిన ఏవైతే వాస్తుశాస్త్ర నియమాలు ఉంటాయో ఇన్ని రోజుల నుంచి ఎవరెవరైతే ఫాలో అయ్యారో, మీ తాత ముత్తాతల ప్రతి ఇల్లు చూడండి ఖచ్చితంగా బ్రహ్మస్థానం ఓపెన్ ఉంటుంది. అయితే వీళ్ళ పాతిల్లు ఏదైతే ఉందో ఈ పాతింటికి సంబంధించినంత వరకు కూడా 100% ఈ బ్రహ్మస్థానం ఓపెన్ ఉంది. వాళ్ళకు ఉన్నప్పుడు కూడా మంచి డెవలప్మెంట్ ఉండేది, అది పూర్తిగా కూలిపోయే అవకాశాలు వచ్చి వాళ్ళందరూ అన్నదమ్ములు డివైడ్ అయిపోయి ఎవరికి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం, ఇక్కడ ఈ విధమైనటువంటి ఇల్లు కట్టుకోవడం, ఈ ఇల్లు కట్టేటప్పుడు ఎన్నో ప్రశ్నలు రావడంతో మన హరివస్తు ఛానల్ని చూసి వాళ్లకు వాళ్ళు ఒక మంచి ఇంటి ప్లాన్ డిజైన్ చేసుకునే నాలెడ్జ్ అయితే వీళ్ళు సంపాదించుకున్నారు. ఎంతో మందికి చిన్న చిన్న సలహాలు కూడా ఇచ్చే కెపాసిటీ వీళ్ళకు ఉన్నారనమాట. సో మీరు కూడా ఇలా మారాలంటే మీరు 100% మా హరివస్తు యూట్యూబ్ ఛానల్ చూడండి. థ్యాంక్ యూ అండి. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మా క్లయింట్స్ కి? ఏం లేదు సార్, హరివస్తుని సంప్రదిస్తే అన్ని వీడియో చూస్తే తెలుసుకుంది. చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.